తిరుమల శ్రీవారి లడ్డూపై వస్తున్న కల్తీ జరిగిందనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ పరిధిని మరింత పెంచి నిజానిజాలను నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రామ్ప్రసాద్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగానే కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ సమాజానికి అన్ని విధాల హామీలను నెరవేర్చిందని ఆయన హర్షం వెలిబుచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన దేవాలయాలపై దాడి, తిరుమలలో అన్యమత ప్రచారం తదితర విషయాలపై విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి మదనపల్లిలో ఉన్న బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీలు బ్రాహ్మణులకు అనేక విధాలుగా సేవలందిస్తోందన్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలోని బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ 4 కోట్ల రూపాయల డిపాజిట్ కలిగి ఉందని, దీని ద్వారా బ్రాహ్మణులకు దాదాపు 2 కోట్ల 50 లక్షల రూపాయలను రుణాలు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఇదే తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్రాహ్మణ సమాజానికి మరిన్ని నిధులు కేటాయించడం జరిగిందని ప్రకటించారు. రాష్ట్రంలోని దాదాపు 8 దేవాలయాలకు గతంలో ధూపదీపాలకు అందిస్తున్న నిధులను పెంచిందని ఆయన హర్షం వెలిబుచ్చారు. బ్రాహ్మణులను ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నియామకం చేయాలన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి దేవాలయంలోనూ 9 మంది బోర్డు సభ్యులతో పాటు మరో 2 అధికం చేసిందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం మరిన్ని బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో చిత్రపు హనుమంతరావు, భాగవతుల జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ మేనిఫెస్టోలో మాకు పెట్టినటువంటి వాటిలో అన్నింటిలో కూడా మేము దేవాలయాలకు ఇచ్చే ధూపదీప నైవేద్యాలు పెంచడం, అర్చకులకు ఇస్తున్న మినిమం వేజెస్ 10,000 నుంచి 15,000 చేయటము, స్థానిక ఆలయాల్లో బ్రాహ్మణుల్ని సభ్యులుగా చేర్చాలని కోరడము, ఇవన్నీ దశల వారీగా, అలాగే బ్రాహ్మిన్ కార్పొరేషన్ ని పునరుద్ధరణించి ఆ స్కీములన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పిన వెంటనే ఇప్పుడు అందుకే కార్పొరేషన్ డైరెక్టర్లను కూడా త్వరలో వేయబోతోంది కూడా. దానికన్నా ముందుగానే గతంలో అప్లై చేసుకున్నటువంటి విదేశీ విద్య కూడా ఆ రుణాలు ఇచ్చేటువంటి డబ్బుని శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో ఆ లిస్టు కూడా మొన్న కార్పొరేషన్ జీఎం గారిని అడిగినప్పుడు త్వరలో ప్రకటిస్తానన్నారు. డబ్బులు దాంతో వాళ్ళందరికీ గతంలో విదేశీ విద్యగా అప్లై చేసుకున్న బ్రాహ్మణులు ఎవరినంటే వాళ్ళందరికీ కూడా బోర్డు రాంతో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్రెడిట్ సొసైటీ గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి స్థానికం గల ఇబ్బందులతో ప్రచారం చేసుకోలేక సభ్యులు రాలేక కుంటుపడినటువంటి సొసైటీ కార్యక్రమాలు పొందుకొని ఇప్పుడు దరిదాపుగా 14 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడం జరిగింది. తిరుపతి జిల్లాలో ఇప్పుడు ఈ 3 నెలల్లోనే దరిదాపు 2.5 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సభ్యులు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాలో 45,000 నుంచి 50,000 మంది మా సభ్యులు ఉంటే సొసైటీలో కేవలం 8,000 మందే ఉన్నారు. ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని ద్వారా ఈ రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా బ్రాహ్మణుల సాధికారతకి కట్టుబడి ఉందనేటువంటి విషయాన్ని తెలియజేయాలని మా కన్వీనర్ గారి ద్వారా మా ముఖ్యమంత్రి గారికి విన్నపం ఏమంటే, ఇప్పటిదాకా ఎండోమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆలయాలకు మాత్రమే, 50,000 రూపాయల పరిధిలో ఉన్నటువంటి ఆలయాల అర్చకులకు మాత్రమే డీపీపీ వర్తిస్తోంది. పరిధిలో లేని ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా మనం ఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా కొంచెం ఏదైనా చేదోడుగా ఉంటే బాగుండని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ మా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని మీ అందరినీ కోరుకుంటాం. ఇంత హైట్ నుంచి చేస్తే కూడా లడ్డు పగల టీవీలో చూపెట్టాను, వీడియోలో చూపెట్టాను, దండం పెట్టుకుని, ఎందుకంటే నాకు బాధ, నేను కూడా భక్తుడిని, పరమ భక్తుడిని, నేను చేయకూడదు. కానీ ఇవాళ జరుగుతున్న దాని మీద ఆ రోజు నేను 3 తారీఖే చెప్పాం. అదే ఇవాళ ప్రభుత్వం కూడా పట్టుకుంది, దీంట్లో కల్తీ ఉంది, ఏముంది, ఏ కల్తీ ఏంటి అనే దాని మీద కూడా ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది. ఈ సిట్ వేశారు. ఈ సిట్లో నేను మీ ద్వారా అడిగేది ఏంటంటే, మేము ఇక్కడికే వచ్చాం ఆ రోజున, ఇక్కడ 300 కోట్ల రూపాయలతోటి ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్ కడతానని చెప్పి ఒక బోగస్ కంపెనీకి మీకు గుర్తుండే ఉంటుంది, మన కింద అలిపిరి కింద 10 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, మీ అందరూ కూడా చూసే ఉంటారు. ఆ రోజున మేము గొడవ చేసాం తిరుపతి ఎలక్షన్లు, అప్పుడు వచ్చి ఇక్కడ మేము మీడియా మీటింగ్లు కూడా పెట్టాం. దానివల్ల మేము బీజేపీ మిత్రులు, భాను ప్రకాష్ రెడ్డి గారు, ఇంత ఇతర మిత్రులు అందరూ, జనసేన అందరూ సహకారంతో ఆ రోజున పోరాటం చేస్తే ఆ 10 ఎకరాల భూమిని మనం, తిరుమల తిరుపతి దేవస్థానం భూమిని కాపాడుకోగలిగాం. దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. బయట కొండ మీద జరిగిన అన్యమత ప్రచారం మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఇతర కార్యక్రమాల మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఒక లడ్డూలోనే కాదు, అన్ని విషయాలలో కూడా నీకు రకరకాల అక్రమాలు జరిగినాయి. వీటన్నిటి మీద కూడా ఇవాళ వేసిన సిట్ ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించాలని మీ ద్వారా కోరుతున్నా.